Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu sthanamlo Rajyasabha chairman ga Vijaya Sai Reddy. YCP parliamentary party netha Rajyasabha sabhyudu Vijaya Sai Reddy ki arudaina avakasam dakkindi. Rajyasabha chairman Venkaiah Naidu sthanamlo Vijaya Sai Reddy sabha nirvahinche chance dakkinchukunnaru. Prasthuta uparashtrapati Venkaiah Naidu ee nela 10th teedina padavi virmana cheyanunnaru. ఉపరాష్ట్రపతికి ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ నుంచి ధన్కర్, విపక్షాల నుంచి మార్గరెట్ ఆల్వా ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతిగా గెలిచిన వారు రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. దీంతో వెంకయ్యనాయుడు కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. అందులో వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో ఈరోజు విజయసాయిరెడ్డి చైర్మన్ స్థానంలో తొలిసారి ఆసీనులై సభను నడిపించారు. తొలిసారిగా చైర్మన్ స్థానంలోకి వచ్చిన విజయసాయిరెడ్డికి సభ్యులు స్వాగతం పలికారు. ఆ వెంటనే విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా సూచించారు. మంత్రి సమాధానానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సభ్యురాలను అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు విజయసాయిరెడ్డి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధిక ధరలను నిరసిస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పదవి విరమణ చేస్తుండటంతో ఆయనకు తిరిగి చైర్మన్ హోదాలో కొనసాగే అవకాశం ఉండదు. కానీ ప్యానల్ స్పీకర్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయసాయి రెడ్డికి అవకాశం దక్కనుంది. అటు లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అవినాష్ రెడ్డిని స్పీకర్ ఓం బిర్లా ప్యానల్ స్పీకర్ గా నియమించారు. దీంతో అవినాష్ రెడ్డి గత సమావేశంలో స్పీకర్ స్థానంలో సభను నిర్వహించారు. గతంలో ఉమ్మడి ఏపీ నుంచి టీడీపీ ఎంపీ బాలయోగి లోక్సభ స్పీకర్ గా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అనేక అంశాల్లో చర్చలతో పాటు ప్రశ్నలు వేయడంలో ఆయన తొలి వరుసలో ఉన్నారు. సభకు హాజరు విషయంలోనూ ఆయన ముందంజలో నిలిచారు. వైసీపీ నుంచి కేంద్రంతో సంప్రదింపులు, రాష్ట్ర వ్యవహారాలపై ఏపీ అధికార ప్రతినిధి హోదాలో విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్యానల్ చైర్మన్ గా సభ నిర్వహణ అంశం వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది.